మైలాపూర్ నియోజకవర్గం నందగిరి సతీష్ ఆధ్వర్యంలో ఇటీవలే కాలంలో కురిసిన వర్షాలకు భారీగా నిండిన సుభాష్ నగర్ ఫాక్ సాగర్ ని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారాం రాజలింగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నీట మునిగిన ఇళ్లల్లో గల ప్రజలకు అండగా ఉండాలని చెరువులను కాపాడి వాటిని పరిరక్షించాలని ఇలాగే వర్షాలు కురిస్తే సుమారు 70,000 కుటుంబాలకు నష్టం కలుగుతుందని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ముంపు ప్రాంత వాసులకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిటీ సభ్యులు వీర మహిళలు జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ ఉప్పులాపూర్లోని మా యొక్క జనసైనికులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పార్టీ దృష్టికి ఈ యొక్క చెరువు గురించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ తరుణ ఇక్కడ వచ్చి ఈ యొక్క చెరువును పరిశీలించడం జరిగింది. మొన్న కొద్ది రోజుల క్రితమే క్రిందికి ఈ చెరువు క్రింద ఉన్నటువంటి ఫాక్ సాగర్ ఉమామహేశ్ నగర్ అయితుందో అక్కడ 642 కుటుంబాలను ఉన్నటువంటి ఇల్లు మొత్తం నీటిలో మొత్తం మునిగి ఉన్నాయి. అక్కడ జీవిస్తున్నటువంటి 2,500 మందిని పక్కన షెల్టర్లలో ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఇక్కడ అయితే ఇది నీటి సామర్థ్యం గల చెరువు. ఇది 37 అడుగుల నీటి సామర్థ్యం గల చెరువు. ఇది దీనికి 33 అడుగుల నీళ్ళు ఆల్రెడీ వచ్చినాయి. మరి కొద్ది రోజులలో భారీ వర్షాలు పడే సూచన ఉంది మన వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు మనందరికీ. అయితే ఒకవేళ భారీ వర్షాలు పడినట్లయితే ఇంకా ఇక్కడ కింద ఉన్నటువంటి సుభాష్ నగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కానీ దాదాపు 70,000 కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి ఉన్నది. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఇలాంటి సంఘటనలు జరగకముందే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేసి ఈ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. ఎటువంటి ఇక్కడ వచ్చి ఇక్కడ వరకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించిన సంఘటన కనబడలేదు. మొన్న ఈ మధ్య నిజాం మన నాగార్జున సాగర్ శ్రీశైలంలో వాళ్ళ ఇంజనీర్స్ వచ్చేసి కొంతమంది చాలా ప్రయత్నం చేశారు ఇక్కడ గేట్లు ఇప్పడానికి. వాళ్ళ వల్ల కూడా ఎంత ప్రయత్నం చేసినక్కడికి కాలేని పరిస్థితి. ఇక్కడ కేవలం ఒక గేటు మాత్రం ఇప్పడం జరిగింది. ఇంకా 2-3 గేట్లు కూడా ఇప్పాల్సి ఉన్నది. అవి కూడా ఇప్పి నీటిని సరైన దారిలో పంపించి సరైన నాలాల ద్వారా సరైన చెరువు ఇక్కడ నుంచి డ్యాంల ద్వారా పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా బయటపడతారు. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్లీగా ఈ యొక్క సుభాష్ నగర్లో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా ఆల్రెడీ హాని జరిగి 642 కుటుంబాలు రోడ్న పడ్డాయి. అది అంత సంఘటన జరిగినప్పుడు కూడా మరీ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ చెరువును ఇమ్మీడియట్లీగా ఇక్కడ వచ్చి ప్రభుత్వం తరఫున వెంటనే పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.